ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా ప్రియమైన స్నేహితుడా, ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఈ దినమున మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మీకు ఈ దినము ఎంతో ఆశదకరముగాను దీవెనకరముగాను సంతోషముగాను ఉండనుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చు వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో నుండి 128వ సంకీర్తన 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార జీతమును అనుభవించదవు. అలాగనే ఇంగ్లీష్లో కూడా ఒకసారి చదువుకుందాము. ఫ్రమ్ ది హోలీ బైబుల్ సామ్స్ 128:2 యు విల్ ఈట్ ది ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రాస్పెరిటీ విల్ బి యువర్స్. దేవాది దేవుడు ఈ దినమున మన అందరితో కూడా ఆయన వాగ్దానమును చేస్తా ఉన్నాడు. నీ చేతి పనిను ఆయన ఆశీర్వదిస్తానని, దాన్ని సమృద్ధిపరుస్తానని. అది ఏ వృత్తి అయినా కావచ్చు, నువ్వు చేసే ప్రయత్నము ఏదైనా కావచ్చు, వాటి అన్నిట్లో నీవు చదువుకునే కుమారుడివి కుమార్తెవి అయ్యుంటే, నీవు వ్యాపారము చేస్తూ ఉంటే, మరి ఏ పని అయినా నీ వృత్తి ఏదైనప్పటికీ దేవాది దేవుడు నీవు చేస్తున్న ఆ యొక్క కష్టము వృధా కాకుండా వ్యర్థము కాకుండా దాన్ని ఆయన సమృద్ధిపరుస్తానని, కుడికిని ఎడముకును విస్తరింపజేస్తానని, అందులో నీవు ఆనందించదవు అని ఈ దినమున మన అందరితో, ఈ ప్రోగ్రాంని చూస్తున్న మీ అందరితో కూడా ఆయన వాగ్దానమును చేస్తా ఉన్నాడు. దావీదు తన కీర్తనల ద్వారా దేవాది దేవుణ్ణి ఈ విధంగా స్తుతిస్తా ఉన్నాడు. 23వ సంకీర్తన 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వెంట వచ్చును. దేవాది దేవుడు ఈ దినమున ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న మీ అందరి మీదన ఇప్పుడే ఈ క్షణమునే తన కృపాక్షేమములు మీ మీద కుమ్మరించునుగాక. దేవాది దేవుడు దావీదునకు ఎంతగానో ఆశీర్వదించి ఉన్నాడు. 18వ సంకీర్తన 50 వచనంలో మనము చూడగలము. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగుజేయువాడువు, అభిషేకించిన దావీదుకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడువు. నిజమే, దావీదు తరువాత సొలొమోను, సొలొమోను తర్వాత తన కుమారులు, తన కుమారుని కుమారులు ఆ యొక్క దేశమును పరిపాలించుటకు దేవాది దేవుడు తన తరముల వారి అందరినీ కూడా ఎంతగానో ఆశీర్వదించి ఉన్నాడు. ఈ దినమున ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న నీతో కూడా దేవాది దేవుడు ఆ వాగ్దానమును చేస్తూ ఉన్నాడు. నీ తరువాత నీ తరతరములను దేవాది దేవుడు ఏ విధంగా అయితే దావీదును ఆశీర్వదించి ఉన్నాడో, అట్టి విధముగానే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తర్వాత తరముల వారిని ఆయన దీవించబోతున్నాడు. దాన్ని మనము 84వ సంకీర్తన 11వ వచనంలో చూడగలము. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆయన ఏ ఆశీర్వాదము కూడా దాచి పెట్టడు, కానీ అవన్నీ కూడా నీకు, నీ కుటుంబానికి, ఆ తర్వాత తరముల వరకు ఆయన దయచేయి దేవుడై ఉన్నాడు. అలాగనే ఆయన నీ యొక్క ఆరోగ్యమును బాగు చేసే దేవుడై ఉన్నాడు. నీకు మేలు చేసి నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు. ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరినీ కూడా దేవాది దేవుడు దీవించు ఉద్దేశమును కలిగి ఉన్నాడు. చిన్న ప్రార్థనని మనము చేసుకుందాము. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు. నాయన, నీవిచ్చిన వాగ్దానము చొప్పున నీ బిడ్డల యొక్క కష్టమును ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రతి పనిని, వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాలు ప్రభువ, చదువు విషయంలో, సంతానం విషయంలో, ఆరోగ్యము విషయంలో, ఉద్యోగాల విషయంలో, కుటుంబం విషయంలో, సంబంధాల యొక్క విషయంలో, వివాహం విషయంలో, వ్యాపారంలో, అన్నిట్లో కూడా ప్రభా వారికి కుడికిని ఎడముకును మీరు విస్తరింపజేస్తున్నారు. మీకు వందనాలు నాయన. నీ బిడ్డలు ఎంతగానో రోధిస్తున్నారు యేసయ్య, వారి జీవితంలో ఒక శుభకార్యమును జరగాలని, ఒక ఆశీర్వాదమును జరగాలని నాయన తండ్రి ప్రభా, ఇప్పుడే వారి జీవితంలో తండ్రి ఆశీర్వాదమును మీరు కుమ్మరించండి, ఆశీర్వాదమును విడుదల దయచేయండి.
ఇప్పుడే తండ్రి ప్రభువా వారి మీద మీ దయ మీ జాలి మీ కృప కుమ్మరించండి నాయన, దయచేయండి ప్రభువా నాయన, ఆశీర్వాదములు కిరీటము వలె ప్రభువా నాయన వారిని ధరించునుగాక బాబు. నీకు వందనాలు నాన్న. నీ ఆశీర్వాదములు ఏదైతే ప్రభువా వారు పొందుకోవాలని ఆశపడుతున్నారో ప్రతి ఆశీర్వాదంని ఈరోజు ఇప్పుడే ప్రభువా వారిని మీరు దయచేయండి తండ్రి. యేసయ్య ప్రతి ఏ ఆశీర్వాదములు అయితే వారు కోల్పోయి ఉన్నారో ప్రభువా అవన్నీ కూడా వారు రెండంతలుగా తిరిగి పొందుకోవడానికి కృప చూపించండి ప్రభువా. వారు ఏ ఆశీర్వాదంనైతే పొందుకోవాలని ఆశపడుతున్నారో వారి చేతి నిండగా ఆశీర్వాదంను దయచేయండి ప్రభువా. నా వివాహ విషయంలో, తండ్రి బిడ్డల విషయంలో, సంతానం విషయంలో, ఉద్యోగాల విషయంలో, ఆరోగ్యం విషయంలో, సొంత గృహం నిమిత్తమై ప్రభువా ఒకవేళ ప్రార్థిస్తే సొంత గృహంను దయచేయండి తండ్రి. ఆరోగ్యం నిమిత్తం ప్రార్థిస్తే నా ఆరోగ్యంను దయచేయండి ప్రభువా. ఊపిరితిత్తులను ముట్టండి, స్వస్థపరచండి. కిడ్నీలు ముట్టండి, స్వస్థపరచండి నాయన తండ్రి. ఇదిగో బ్లడ్ని శుద్ధీకరించండి ప్రభువా. నీకు వందనాలు నాన్న. శరీరం ఎక్కడైనా గడ్డలు ఉంటే ప్రభువా అవి కరిగించండి. గర్భసంచిలో గడ్డలు ఉంటే కరిగించండి నాయన. స్కిన్ డిసీజ్ ఉంటే ప్రభువా స్కిన్ డిసీజ్ని బాగు చేయండి ప్రభువా. నీకు వందనాలు యేసయ్య. నాన్న వారికి మంచి జీవితాన్ని దయచేయండి, మంచి ఆరోగ్యంను దయచేయండి ప్రభువా. వారు ఆశపడే ప్రతి ఆశీర్వాదం ఇప్పుడే ఈరోజే వారిని దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్. దేవాది దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించి, మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదించి దీవించి నెమ్మదిని సమాధానమును దయచేయునుగాక.